హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ టీవీ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ఈ రోజు వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం ముందుగా ఆస్కి బాత్ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కు కోసం ప్రశ్నిస్తే పనిగట్టుకుని పగబడతారా నియంత పాలనను నిలదీస్తే నిందితుడిని చేస్తున్నారా ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేమిటి అన్యాయం నేటి పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నాయి విద్యార్థుల పరీక్షలకు పాలకులకు అసలు ఏమిటి సంబంధం రాత పరీక్షలను నేడు రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నారు ఎందుకు పసి కూనల పరీక్షలు ప్రశాంతంగా జరగాలి కానీ లీకుల ఎందుకు వస్తుందో ప్రజలకు అర్థం కావటం లేదు భావి తరాల బంగారు భవిష్యత్తు బజారున పడేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వీళ్ళు అసలు పాలకులేనా ఈ పాపం పాలకులది కాదా అంటూ విశ్వనాథ్ అనంతగిరి రాసిన ఆస్కి బాత్ ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా ఒక ప్రత్యేక కథనం ప్రధాన వార్తగా ఇక్కడ కనిపిస్తోంది సిఎంఆర్ఎఫ్ స్కామ్ పై సిఐడి రంగంలోకి సిఐడి అరెస్ట్ తెలంగాణలోని అన్ని జిల్లాలపై దృష్టి నూట పన్నెండు మంది బ్రోకర్లు పదమూడు వందల మంది నకిలీ రోగులు ఎనభై ఆరు పాయింట్ ఆరు కోట్లకు సీఎం రిలీఫ్ స్కామ్ షబాస్ ఆదాబ్ హైదరాబాద్ అంటూ సీఎం ప్రశంసించిన వార్త మనం ఇక్కడ చూస్తున్నాం పదిహేడు నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలోనే వెలుగులోకి తీసుకొచ్చిన ఆదాబ్ హైదరాబాద్ ఆనం చిన్ని వెంకటేశ్వరరావు ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అందిస్తున్న కథనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంత అద్భుతమైన పథకం కటిక పేదోడికి వాడి కుటుంబానికి ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా చివరకు ఆదుకునేందుకు భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన ఓ అవకాశం దీనిపైన కొందరు నీచులు కన్నేశారు ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఈ శతాబ్ది ప్రముఖ పరిశోధన పాత్రికేయులు ఆనంద్ వెంకటేశ్వరరావు ఆదాబ్ హైదరాబాద్ ద్వారా రెండు సంచలన కథనాలను అంది తెలంగాణ సిఐడి అధికారులు రంగంలోకి దిగారు అంటూ ఒక ప్రత్యేక కథనం మనం ఇక్కడ తెలంగాణలో అవినీతి రాజ్యం అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలని నిన్నటి మీటింగ్ ని ఒక ప్రధాన వార్తగా ఇక్కడ చూస్తున్నాం అవినీతి కుటుంబ పాలనతో అభివృద్ధికి ఆటంకం కుటుంబ పాలన ఉన్న చోట అవినీతి మొదలవుతుంది తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది అవినీతిపై పోరాడాలా వద్దా అని ప్రజలకు ప్రశ్నలు కేసీఆర్ బీఆర్ఎస్ పేరు ఎత్తకుండానే విమర్శలు వందే భారత్ రైలుకు సికింద్రాబాద్లో పచ్చజెండా పరేడ్ గ్రౌండ్ వేదికగా అభివృద్ధి పనులకు శ్రీకారం శాలువా కూడా తెచ్చా సీఎం కేసీఆర్ కోసం ఎదురు చూశాం ప్రధాని కార్యక్రమాలకు కేసీఆర్ ఎందుకు రాలేదు తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్ శ్రద్ధ లేదు ఎందుకు రాలేదో కారణాలు చెప్పాలని బండి సవాల్ చేసిన విషయాన్ని ఒక వార్తగా చూస్తున్నాం అదేవిధంగా డేటా ప్రాసెసింగ్ పై ఇస్రో ఉచిత కోర్సు అనే మరో వార్త ఇక్కడ కనిపిస్తోంది ఐఐ ఆర్ఎస్ తో కలిసి కోర్సుకు రూపకల్పన చేసిన ఇస్రో ఏప్రిల్ పది నుంచి పద్నాలుగు వరకు క్లాసులు డిగ్రీ పీజీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు ప్రాసెసింగ్ పై కనీస పరిజ్ఞానం తప్పనిసరి అంటూ వార్త కల్తీ కళ్ళు కలకలమనే మరో వార్త కనిపిస్తోంది మహబూబ్ నగర్ జిల్లాలో రెచ్చిపోతున్న కల్తీ మాఫియా పది మందికి అస్వస్థత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న బాధితులు దొడ్లోని పల్లి కోయ్ మోతీనగర్ కు చెందిన వారిగా గుర్తింపు నిషేధిత మత్తు పదార్థాలు క్లోరల్ హైడ్రేట్ తో కళ్ళు తయారీ ఆరా తీస్తున్న పోలీసులు అనే ఒక వార్త మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా సుఖోయ్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ముర్ము అనే మరో వార్త కనిపిస్తుంది శనివారం ఉదయం సుఖోయ్ థర్టీ లో ప్రయాణం ఈ ఘనత సాధించిన రెండో మహిళా రాష్ట్రపతిగా రికార్డు రెండు వేల తొమ్మిదిలో ఫైటర్ జెట్ లో ప్రయాణించిన ప్రతిభా పాటిల్ అనే వార్త ఇక్కడ చూస్తున్నాం వివరాలు ఎనిమిదో పేజీలో ఉన్నాయి కేసీఆర్ఏ మన భావి భారత ప్రధాని మోడీ మోసాన్ని ప్రజలు ఇకనైనా గుర్తించాలి దేశ ప్రజలు కేసీఆర్ ను ప్రధానిగా గెలిపించుకోవాలని చూస్తున్నారంటూ దాసో శ్రవణ చేసిన వ్యాఖ్యల్ని ఒక వార్తగా చూడొచ్చు పేపర్ విద్యార్థికి ఊరట పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతి అంటూ మరో వార్త ఇక్కడ చూస్తున్నాం అలాగే సిరిసిల్లకు ఎన్ని కంపెనీలు తెచ్చావు మీ ప్రభుత్వంలో ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు ప్రతిరోజు అబద్దాలతో అసత్యాలతో నమ్మించి మోసం చేసే కుట్ర సిరిసిల్లలో మీ కుటుంబ రాచరిక పాలన కొనసాగిస్తోంది అంటూ ఒక వార్త ఇక్కడ మనకు కనిపిస్తోంది అలాగే రెండు మెడికల్ కాలేజీలకు అనుమతులు కామారెడ్డి ఆసిఫాబాద్ ఆసుపత్రులకు గ్రీన్ సిగ్నల్ జిల్లా మెడికల్ కాలేజీ అమల్లో మరో ముందడుగు పడింది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు మెడికల్ కాలేజీలకు జాతీయ వైద్య కమిషన్ అనుమతులు జారీ చేసింది కామారెడ్డి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వైద్య కళాశాలకు అనుమతి ఇచ్చిందంటూ ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం సొసైటీ చైర్మన్ దౌర్జన్యం అంటూ మరో వార్త ఇక్కడ కనిపిస్తుంది ఆర్టీఐ కార్యకర్తకు మార్కెట్ యార్డ్ లో బెదిరింపు మొబైల్ గుంజుకొని తిట్ల పురాణం పోలీసులకు ఫిర్యాదు అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం ఆర్టీఐ కార్యకర్తపై బీఆర్ఎస్ నాయకులు నేలకొండపల్లి సొసైటీ చైర్మన్ కోటి సైదా స్థానిక స్టేషన్ లో ఫిర్యాదు చేశారనే కథనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అలాగే రామప్పలో ఘనంగా వారసత్వ ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు ఏర్పాట్లు ఘనంగా చేపట్టిన అధికారులు అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రులు ఎర్రబల్లి దయాకరావు సత్యవతి రాధోడ్ అనే ఒక వార్త ఇక్కడ కనిపిస్తుంది అలాగే పాడి పరిశ్రమకు ప్రోత్సాహం అంటూ తలసాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఒక వార్తగా చూస్తున్నాం అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి పెంపుదల అని ఆయన వ్యాఖ్యానించడం ఇక్కడ చూస్తున్నాం పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు అనే వార్తని మనం ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా కొత్తగూడెంలో చట్టానిది ప్రేక్షక పాత్రేనా ఇది మహాజ్యం మేము ఇలాగే చేస్తాం రోడ్లపైకి వస్తాం ప్రజలను ఇబ్బంది పెడతాం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకుల జులుం సింగరేణి ప్రైవేట్ పరం చే భారీ భారీ వేదిక రోడ్డు ఆక్రమణ మూసివేత ప్రేక్షక పాత్రలో పోలీసులు ధర్నా చేసిన నాయకులకు రక్షణ నరకం చూసిన ప్రజలు ప్రశ్నించలేని స్థితిలో అసహనమంటూ ఇవి ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం